నమస్తే, వెల్కమ్ టు డైలీ మిర్రర్. సెలవు లేదు, వీక్ ఆఫ్ లేదు, పసివాడికి దూరంగా ఉంటూ ప్రజలతో మమేకమయ్యారు నారా లోకేష్. 5 నెలలుగా వ్యాన్లోనే భోజనం, బస్సులోనే నిద్ర, సర్కార్ సెక్యూరిటీ లేదు, పైగా అడుగడుగున ఆటంకాలు. అయినా సరే యువగళమే ఆయన నినాదం, యువతే ఆయన సైన్యం. 153 రోజులకే 2000 మైలురాయికి చేరింది లోకేష్ పాదయాత్ర. 53 అసెంబ్లీ నియోజకవర్గాలలోని 1297 గ్రామాలను పాదయాత్రతో చుట్టేశారు లోకేష్. ఇప్పటిదాకా 3 లక్షల మందితో సెల్ఫీలు దిగారు. వైసీపీకి సెల్ఫీ ఛాలెంజ్లు విసిరారు. మొత్తంగా 30 లక్షల మందికి చేరువైన లోకేష్కు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. మరి లోకేష్ ఫిట్నెస్ రహస్యం ఏంటి? ఇవాళ డైలీ మిర్రర్లో చూద్దాం. కాస్త నడక ఎక్కువైతే కాళ్ళు నొప్పులంటారు. వరుసగా 3 రోజులు నడవగానే మూలుగుతారు. 10 మందికి షేక్ హ్యాండ్ ఇవ్వగానే చెయ్యి నొప్పంటారు. చెయ్యి దించకుండా దండాలు పెట్టాలంటే మీకో దండమంటారు. 10 రోజులు కుటుంబానికి దూరంగా ఉండాలంటే వామ్మో అని నిట్టూరుస్తారు. అలాంటిది ఏకంగా 153 రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండి 2000 కిలోమీటర్లు నడవాలంటే ఇంకేమైనా ఉందా? కానీ దీన్ని నారా లోకేష్ సాధ్యం చేసి చూపించారు. యువగళం పాదయాత్రతో 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరారు. మరి లోకేష్కు ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ప్రజలకు మేలు చేయాలనే సదుద్దేశం, పార్టీనే అధికారంలోకి తేవాలనే దృఢ సంకల్పం, అధికార పార్టీ అవినీతి అరాచకాలను ఎండకట్టడమే లక్ష్యం. వీటిని సాధించడమే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టార్గెట్. అది సాధ్యం కావాలంటే జనంలోకి వెళ్లాలి. అందుకు పాదయాత్రనే తిరుగులేని అస్త్రం. దాన్ని అధికార పార్టీపైకి ఎక్కుపెట్టారు లోకేష్. 1000 మైళ్ల దూరమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుందనే నానుణ్ణి నమ్మారు. జనవరి 27న అడుగు ముందుకేశారు. అలా 153 రోజులు గిర్రున తిరిగిపోయాయి. వెనక్కి తిరిగి చూస్తే 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటేశారు. అందుకు గుర్తుగా కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద శిలాఫలకం ఆవిష్కరించారు. కిలోమీటర్లు కాలినడకన తిరగడమంటే మాటలు కాదు. కాస్త నడక ఎక్కువైతేనే కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులంటారు. వరుసగా 3 రోజులు నడవగానే మూలుగుతారు. కాని లోకేష్ 153 రోజులుగా పాదయాత్ర కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పండుగ లేదు, పబ్బం లేదు, సెలవు లేదు, వీక్లీ ఆఫ్ లేదు. విరామం ఎరగని బాటసారిలా గమ్యం వైపు నిరంతరం సాగిపోతూనే ఉన్నారు. ఈ అపురూప అతిథికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు హారతులు పడుతున్నారు. ప్రజలు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు, గజమాలలతో సత్కరిస్తున్నారు. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా, తొడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. పాదయాత్రకు ముందు లోకేష్ వేరు, పాదయాత్ర తరువాత లోకేష్ వేరు. చంద్రబాబు నాయుడు భువనేశ్వరిల గారాల కొడుకుగానే అందరికీ తెలుసు. కాలు కింద పెట్టకుండా అపురూపంగా పెంచారు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన లోకేష్ కాలినడకన వేలాది కిలోమీటర్లు నడుస్తానని కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి లోకేష్ ఇప్పటికే 53 నియోజకవర్గాల్లోని 135 మండలాలు, 1297 గ్రామాలను కారు అవసరం లేకుండానే కాలినడకన చుట్టేశారు. లగ్జరీ ఏసీ కార్లలో తిరిగే లోకేష్కు బహుశా చెమట వాసన తెలిసి ఉండదు. అలాంటిది మండే ఎండలో చెమటలు కక్కుతున్నా ఏసీ కోసం ఎదురు చూడడం లేదు. వానొచ్చినా తడిసిపోతాననే టెన్షన్ లేదు. ఎండావానలు ఇప్పుడాయనకు నేస్తాలయ్యాయి. 100ల మందితో కలిసి నడుస్తుంటే దుమ్ము ధూళి ఆరోగ్యాన్ని పాడు చేస్తుందనే బెంగలేదు. ఎలాంటి వాతావరణానికైనా లోకేష్ శరీరం తట్టుకోగలిగి రాటుదేలేలా చేసింది పాదయాత్ర. రోజు 13 నుంచి 15 కిలోమీటర్ల నడక సాగిస్తారు. అలుపెరగని బాటసారిలా వేగంగా ముందుకు సాగిపోతున్నారు. ఈ పాదయాత్రలో లోకేష్కి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి S6 షూస్. అవిప్పుడు ఆయన పాదాలకు చక్కని నేస్తాలు. రక్షించే రాజ్యాన్నే
రక్షించే రాక్షసులా తలలే వంచ మీ బలమై మీ ధడమై వస్తున్నదిగో ఆర్జున ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో. లోకేష్ కి అటు నందమూరి వంశం ఇటో నారావారి వంశంతో అనుబంధం ఎక్కువ. అలాంటిది 5 నెలలుగా అనుబంధాలకు దూరంగా గడపాల్సి వస్తోంది. పైగా పసివాడు దేవాన్ష్ కి తండ్రి ప్రేమ పంచాల్సిన సమయంలో దూరంగా ఉండాల్సి రావడం ఒక తండ్రిగా ఆయనకు బాధాకరమైన విషయమే. అటు తల్లిదండ్రులు భార్యాబిడ్డలకు దూరంగా ఉంటున్నాననే బాధ మనసును తొలిచేస్తున్నా జనంతో మమేకమవుతున్నాననే సంతోషంతో ముందుకు సాగుతున్నారు లోకేష్. కుటుంబానికి దూరంగా ఉంటున్న రోజూ ఉదయం వారితో వీడియో కాల్లో మాట్లాడడం మాత్రం మరవరు. ప్రజల కోసం పాదయాత్ర చేపట్టిన లోకేష్ కి కుటుంబ సభ్యులు కూడా అండగా నిలుస్తున్నారు. అప్పుడప్పుడు లోకేష్ ని కలిసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారనే ఫీలింగ్ ఆయనకు రాకుండా చేస్తున్నారు. ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రంలో యువత వీధుల్లో కూలీలాయే పలు రాష్ట్రాల్లో జంగన్న పాలన నిండా ఇంటింటా ఇంజనీర్లే ఈ తుగ్ల ఏలికలోన వాలంటీర్లే ఎంతెక్కు చదివిన గానీ. ఏసీ గదిలో పరుపుపై నిద్ర, డైనింగ్ టేబుల్పై భోజనం, ఇవన్నీ కామనే. కానీ 5 నెలలుగా లోకేష్ కి అలాంటివన్నీ దూరమయ్యాయి. బస్సులోనే నిద్ర, వ్యాన్లోకే భోజనం అలవాటయ్యాయి. అయినా సరే 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం వెనక ఆయన ఫిట్నెస్ రహస్యమేంటి? ఇది తెలుసుకోవాలనేది చాలామంది కోరిక. సాధారణంగా అయితే రోజుకు 13 నుంచి 15 కిలోమీటర్లు నడిచిన వారు ఎవరైనా ఉదయం ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు. 8-9 గంటలకో లేస్తారు. కానీ లోకేష్ అలా కాదు, రోజు ఉదయం 6 గంటలకే నిద్రలేస్తారు. పాదయాత్ర చేస్తున్నా సరే ప్రతిరోజు వ్యాయామం మరువరు. అందుకోసం ప్రత్యేకంగా ఒక ఫిట్నెస్ ట్రైనరే ఉన్నారు. తెలిసిన వారి మధ్యనే ఉండడం వేరు, రోజు కొత్త వారిని కలవడం వేరు. అలాగని ఒకరిద్దరు కాదు, రోజు 100,000 మందిని కలవాలి. వారితో సెల్ఫీలు దిగాలి, షేక్ హ్యాండ్లు ఇవ్వాలి, వారు చెప్పేది సావధానంగా వినాలి, చిరునవ్వుతో పలకరించాలి. దీనంతటికీ స్టామినా కావాలి. అది ఏమాత్రం తగ్గకుండా 5 నెలలుగా కొనసాగించడం అంటే మాటలు కాదు. పైగా వాతావరణం మారిన ప్రతిసారి అనారోగ్య సమస్యలు కాచుకుని కూర్చుంటాయి. వీటన్నింటినీ అధిగమించి పాదయాత్రకు ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నారు లోకేష్. మరి స్టామినా సీక్రెట్ ఏంటి? లోకేష్ పాదయాత్ర శీతాకాలంలో మొదలైంది, వేసవి కాలంలో కంటిన్యూ అయింది, ఇప్పుడు వర్షాకాలంలోనూ కొనసాగుతోంది. ఈసారి వేసవి హడలెత్తించింది. అయినా సరే లోకేష్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఎండను సైతం లెక్క చేయక వేసవికే చెమటలు పట్టించారు. దీనంతటికీ కారణం లోకేష్ తీసుకునే ఆహారమే అని చెప్పాలి. సాధారణంగా ఒక పూట టిఫిన్, 2 పూటల భోజనం చేయడం పరిపాటి. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, వడ వంటివి. లంచ్ డిన్నర్లోకి అన్నం, చపాతీలు, రొట్టెలు తీసుకోవడం సాధారణమే. కానీ లోకేష్ ఇవేవీ ముట్టుకోరంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ఉదయం బ్లాక్ కాఫీతో ఆయన దినచర్య మొదలవుతుంది. ప్రోటీన్ షేక్తో బ్రేక్ఫాస్ట్ ముగిస్తారు. ఇక మధ్యాహ్నం కూడా ప్రోటీన్ షేక్తో సరిపెట్టుకుంటారు. ఉడకబెట్టిన వెజిటబుల్ సలాడ్తో డిన్నర్ కానిచ్చేస్తారు. ఇదే ఆయన ఫిట్నెస్ రహస్యమంటారు లోకేష్ టీంలోని సభ్యులు. ఉదయం 7 గంటలకే సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం ఉంటుంది. దీనికి ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటిదాకా దాదాపు 3 లక్షల మందితో లోకేష్ సెల్ఫీలు దిగడం విశేషం. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పాదయాత్ర కొనసాగుతుంది. తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. రోజు 13 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుంది. ఈ స్పీడ్ వల్లనే లోకేష్ 200 రోజుల్లో చేరాల్సిన 2000 కిలోమీటర్ల లక్ష్యాన్ని 153 రోజుల్లోనే చేరారు.
ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం లోకేష్ పాదయాత్ర రోజూ 10 కిలోమీటర్లను మించకూడదు. కానీ లోకేష్ స్టామినా, పట్టుదల, దృఢ సంకల్పం ముందు గమ్యం కూడా చిన్నబోతోంది. ఏ కాస్త నడక ఎక్కువైనా ఎవరైనా ఏం చేస్తారు? కాళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యులతో కాళ్లు పట్టించుకుంటారు, లేదంటే మర్దన చేస్తారు. కానీ లోకేష్ కుటుంబానికి దూరంగా ఉండడంతో ఇలాంటి వాటికి నోచుకోరు. అందుకే ఆయన పాదయాత్ర ముగించిన వెంటనే ఐస్ వాటర్లో కాళ్లు పెట్టి 20 నిమిషాల పాటు సేద తీరుతారు. దీంతో అప్పటిదాకా పడిన శ్రమంతా మర్చిపోతారు. పాదయాత్ర అనగానే కేవలం కాళ్లకు మాత్రమే పనికాదు, మొత్తం శరీరమే శ్రమపడాల్సి ఉంటుంది. కలవడానికి వచ్చిన వారికి షేక్ హ్యాండ్లు ఇవ్వాలి, ప్రజలకు అభివాదం చేయాలి, ప్రజలతో సెల్ఫీలు దిగాలి. నెల్లూరులో ఒకే రోజు 2,500 మందితో సెల్ఫీలు దిగి రికార్డు సృష్టించారు యువనేత. దీనివల్ల లోకేష్ కి చేయి నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. కానీ ఆ తర్వాత అలవాటైపోయింది. యువనేతతో సెల్ఫీ దిగిన వారి ఫోటోలను స్కానింగ్ చేయించి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీమే పనిచేస్తోంది. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంతో పాటు దారి పొడవునా తనను కలిసేందుకొచ్చిన ఏ ఒక్కరిని నిరాశపరచకుండా ఓపికగా ఫోటోలు దిగుతూ ముందుకు సాగిపోతున్నారు ఈ నిరంతర బాటసారి. మరోవైపు సెల్ఫీ అస్త్రంగా మార్చుకుని అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు లోకేష్. గతంలో తమ ప్రభుత్వ సక్సెస్ స్టోరీలను, అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపడానికి సెల్ఫీలను చక్కగా ఉపయోగించుకుంటున్నారు లోకేష్. కియాకార్ల కంపెనీల వద్ద సెల్ఫీ దిగి ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘనత అని లోకేష్ ప్రపంచానికి చాటారు. ఇక వెంకటగిరి నియోజకవర్గం ఆకివలసలో ఎన్టీఆర్ జలసిరి పథకం కింద టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ కార్యక్రమం చేపడితే దాన్ని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిందని ప్రభుత్వ తీరుని లోకేష్ సెల్ఫీతో ఎండగట్టారు. టీసీఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ ఛాలెంజ్లు యువతను ఆకట్టుకున్నాయి. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సెక్కి లోకేష్ సెల్ఫీ దిగుతూ, మిస్టర్ జగన్ రెడ్డి, నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది, అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కా చెల్లెళ్ళు వీరు, నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చానని ఒప్పుకోగలవా, ఒక్క ఉద్యోగమైనా ఇప్పించగలిగానని ప్రకటించగలవా అంటూ లోకేష్ నిలదీశారు. అధికార పార్టీ అడుగడుగునా సృష్టించే ఆటంకాలకు లోకేష్ ఎలా చెక్ పెట్టగలుగుతున్నారు? క్షేత్రలో ఎక్కడా ఏ లోటూ లేదు. లోకేష్ ని కలుసుకుంటామో లేదోననే టెన్షన్ లేదు. ఆయన తమ గోడు వింటారో లేదోననే బెంగలేదు. ఎందుకంటే లోకేష్ వద్దకు చేర్చే ప్రత్యేక సైన్యం ఉంది. యువగళానికి ఆ యువ సైన్యమే ఆయువు పట్టు. లోకేష్ వెళ్లే రూట్లో సర్వం సిద్ధంగా ఉంటుంది. అధికార పార్టీ నేతలు అధికార యంత్రాంగం నుంచి అడుగడుగున ఆటంకాలు ఎదురైనా పాదయాత్ర ఆగలేదు. పైగా అధికార పార్టీకే సెల్ఫీ ఛాలెంజ్లు విసిరి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు లోకేష్. ఇంతకీ లోకేష్ విసిరిన ఆ ఛాలెంజ్లేంటి? యువగళం పాదయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ఇంత దిగ్విజయం కావడం వెనుక యువ సైన్యం కృషి మరువలేనిది. కొంతమంది యువకులు లోకేష్ ని వెన్నంటే ఉంటున్నారు. ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేదు, అందుకోసం ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. పాదయాత్రకు ఆటంకం లేకుండా రూట్ మ్యాప్ ఉండాలి. సెల్ఫీలు దిగేవారిని లోకేష్ వద్దకు చేర్చాలి. ప్రజలకు త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలి. ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకూడదు. వీటన్నింటికీ ప్రత్యేకంగా టీంలున్నాయి. పాదయాత్రలో పనిచేసే టీంలన్నింటినీ సమన్వయం చేసి పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసే బాధ్యత తీసుకున్నారు లోకేష్ ఫ్రెండ్ కిలారి రాజేష్. రూట్ మ్యాప్ తో పాటు లోకేష్ నైట్ హాల్ట్ ప్లేస్ లో వెహికల్ ఉంచడం వంటి అంశాలపై ఆయనే స్పెషల్ కేర్ తీసుకుంటారు.
ఇక లోకేష్ కోసం భోజనం చేసే మినీ బస్సు, బస చేసే మరో బస్సులో తగిన వసతులు కల్పించారు. వాటిలో చిన్నపాటి మీటింగ్ పెట్టేలా సోఫాలను ఏర్పాటు చేశారు. లోకేష్ బస చేసే ప్రాంతంలో కొత్త వారి కదలికలను కనిపెట్టడానికి ఈ బస్సులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని నిరంతరం మానిటరింగ్ చేస్తారు. ఇక లోకేష్ ను కలవడానికి వచ్చే వారిపై లోకేష్ బంధువు సూర్య అబ్జర్వేషన్ ఉంటుంది. లోకేష్ కు ముగ్గురు పిఏలు, ఒక పిఆర్ఓ ఉన్నారు. వీరంతా పాదయాత్ర ప్రారంభం నుంచి లోకేష్ తో పాటే వస్తున్నారు. ప్రజల సమస్యలను నోట్ చేసుకుని వారందించే వినతిపత్రాలను జాగ్రత్త పరిచేది వీరే. ఇక పాదయాత్రలో టెంట్లు తీయించి వేరే చోట వేయించడం, భోజనాలు, టిఫిన్స్, వాటర్ బాటిల్స్ అందించడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలన్నీ వాలంటీర్లే చూసుకుంటున్నారు. మొత్తంగా ఈ టీంలలో 150 నుంచి 200 మంది సభ్యులుంటారు. వీరే లోకేష్ టూర్ సైన్యం. అయితే వీరిలో కీలకంగా మారారు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు, టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెళ్ల బ్రహ్మం చౌదరి, నారా ప్రశాంత్. ఇక రైల్వే కోడూరు మండల పార్టీ అధ్యక్షుడు కెకె చౌదరి, టూర్ మీడియా కోఆర్డినేటర్లు బి వెంకట్రాముడు, జస్వంత్ కాసర్నేని వంటి వారంతా పాదయాత్ర ప్రారంభం నుంచి లోకేష్ ను అంటిపెట్టుకుని ఉన్నారు. పాదయాత్రలో ప్రత్యేకంగా డాక్టర్ టీముంది. ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడితే వెంటనే డాక్టర్లు చికిత్సనందిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కు తీసుకువెళ్లడానికి ప్రత్యేకంగా అంబులెన్స్ కూడా ఫాలో అవుతుంది. తన పాదయాత్రలో అడుగడుగునా లోకేష్ అధికార పార్టీ తీరును ఎండగడుతున్నారు. ప్రజల కష్టాలు విని స్పాట్లోనే స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం అందించాల్సి వస్తే వెంటనే సాయం ప్రకటిస్తున్నారు. ఇక ప్రజలకు భరోసా కల్పించడానికి హామీలు కూడా ఇస్తున్నారు లోకేష్. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు నెరవేరుస్తామని వాగ్దానం చేస్తున్నారు. ప్రజలతో ముఖాముఖి వంటి కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలా 153 రోజుల యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ సుమారు 30 లక్షల మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు. 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాలను చుట్టేశారు. 49 చోట్ల బహిరంగ సభలో యువనేత ప్రసంగించారు. వివిధ వర్గాలతో 118 ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. 6 ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మహిళలు, యువత, ముస్లింలు, సర్పంచులు తదితరులతో సమావేశమయ్యారు. ఇక లోకేష్ పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల నుంచి 2895 రాతపూర్వక వినతిపత్రాలు అందాయి. 5 చోట్ల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలకు పల్లె ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మొత్తంగా ఇంకో 2000 కిలోమీటర్ల వరకు సాగనున్న లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం. ఇది ఇవాళ డైలీ మిర్రర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.